ఈనడుమ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. ఇదే క్రమంలో యంగ్ హీరో అశ్విన్ బాబు, నందిత శ్వేత కాంబోలో వస్తున్న మూవీ హిడింబ క్రైమ్ థ్రిల్లర్ కథకు నరమాంస భక్షకులను లింక్ పెట్టి దీన్ని తీశారు. ట్రైలర్ లోనే ఈ విషయం అర్థమైంది. పైగా రివర్స్ ట్రైలర్ తీసి మరింత క్రేజ్ ను పెంచారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. హైదరాబాద్ లో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోవడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతుంది. నగరవాసులు భయంతో బతుకుతారు. ఈ క్రమంలోనే ఆద్య అనే ప్రత్యేక ఐపీఎస్ అధికారిని రంగంలోకి దించుతారు. ఆమెకు సాయం చేయడానికి జూనియర్ ఆఫీసర్ అభయ్ను నియమిస్తారు. వీరిద్దరూ కేసుని ట్రాక్ చేయడం ప్రారంభిస్తారు. ఈ హత్యల వెనుక హిడింబా అనే నరమాంస భక్షకుల తెగ ఉందని తెలుసుకుంటారు. కానీ అసలు నరమాంస భక్షకులకు, సిటీలో జరిగే హత్యలకు అసలు సంబంధమేంటి? నిజంగా వారే చేస్తున్నారా? కేసు ఎలా సాధించారు? అసలు విలన్ను ఎలా కనిపెట్టారు అనేది తెలుసుకోవాలంటే మూవీని థియేటర్లో చూడాల్సిందే. అశ్విన్ బాబు ఈ సినిమాలో పూర్తిగా యాక్షన్ మోడ్లోనే కనిపిస్తాడు. సీరియస్ కేసును సాధించే ఆఫీసర్గా బాగానే నటించాడు. గత సినిమాలతో పోలిస్తే కాస్త పర్వాలేదు అన్నట్లుగా చేశాడు. ఐపీఎస్ ఆధ్యాగా నందిత శ్వేత చక్కగా నటించింది. కానీ ఇంకాస్త బెటర్గా చేయాల్సింది. అక్కడక్కడ ఆమె సీరియస్నెస్ను కోల్పోయింది. కీరోల్లో కనిపించే మార్కండేయ దేశ్పాండ్ బాగానే నటించాడు. రఘు కుంచే మరోసారి తనలోని నటుడిని ఆవిష్కరించారు. సంజయ్, స్వరూప్, ఫిషు, శ్రీనివాస్ రెడ్డి, రాజీవ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఇప్పటి వరకు క్రైమ్ థ్రిల్లర్ల కథలు చాలానే వచ్చాయి. కానీ ఈ కథకు హిడింబా అనే నరమాంస భక్షకులను యాడ్ చేసి కొత్తగా చూపించాలని అనుకున్నాడు దర్శకుడు అనిల్. కానీ రొటీన్ సీన్లతో నింపేశాడు. 4 సినిమాల సీన్లను కనిపి తీసినట్లు ఉంటుంది ఈ మూవీ. కొత్తగా ట్రై చేయడానికి అనుకున్నాడు కానీ సీన్లు ముడిపెట్టి తీయడంతో సక్సెస్ కాలేదు. లాజిక్ లేని సీన్లతో కథను మలుపులు తిప్పాడు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. ఇక పాటల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్. బీజిఎం కూడా సీన్లకు తగ్గట్లుగా లేదు. రిపీట్ సీన్లతో నింపేయడం ఎడిటింగ్ లోపాలను చూపిస్తోంది. కెమెరా పనితనం డీసెంట్గా ఉంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు, సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్, నటీనటుల పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్లు, కథలో బలం లేకపోవడం, రొటీన్ సీన్లతో నింపేయడం, ఆకట్టుకోలేని పాటలు. చివరగా హిడింబా ట్రైలర్ వరకే. కానీ తెర మీద చూసేందుకు కొత్తదనం ఏమీ ఉండదు. బోర్ కొట్టించే ఇన్వెస్టిగేటివ్ సీన్లతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాకు జనాలు ఇస్తున్న రేటింగ్ 2.25. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణావకాశం. మార్కెట్ లోని తక్కువ ధర ఇప్పుడు ఈసీఐఎల్ క్రాస్ రోడ్ పక్కనే. 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.